ఇక ఏపీ న్యూస్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారా? ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి ఆశావాహుల నుంచి ఒత్తిడి పెరుగుతోందా? మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు తప్పవా? అసలు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం ఏం చేయబోతున్నారు? బడ్జెట్ సమావేశాల తర్వాత భారీ మార్పులు తప్పవనే సంకేతాలు మాత్రం వచ్చాయి. ఏపీ కేబినెట్లో మార్పులపై సంకేతాలు. బడ్జెట్ సమావేశాల తర్వాత ముహూర్తం. కొత్త ఎమ్మెల్సీలకు కూడా మినిస్టర్ ఛాన్స్. అరడజను మంత్రులపై సీఎం అసంతృప్తి. సామాజిక రాజకీయ సమీకరణాల బ్యాలెన్స్. ఏపీ సర్కారు ఏర్పాటై 9 నెలలు గడుస్తున్నా బాబు మంత్రివర్గంలో కొందరు మంత్రులు ఇంకా గాడిన పడలేదన్నది ఓపెన్ సీక్రెట్. దీనికి తోడు మంత్రుల వ్యవహారం సీఎంకి కూడా అసహనానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, అసెంబ్లీ సమావేశాల్లో తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పటంలో విఫలమవుతున్నారని భావిస్తున్నారు. దీంతోపాటు ఇటీవలే ప్రారంభించిన స్మార్ట్ ఏపీ స్మార్ట్ విలేజ్ దత్తతలో మంత్రుల్లో ఆసక్తి లేకపోవడం కూడా కేబినెట్లోని సగం మంత్రులపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం పథకాల మీద పథకాలు ప్రవేశపెట్టినప్పుడు వాటిని ఆచరణలోకి తీసుకెళ్లటంలో కొంతమంది మంత్రుల తీరు సరిగా లేదనే విమర్శ కూడా ఉంది. పాలనా పరంగా కూడా కొంతమందికి సరైన గ్రిప్ దొరకడం లేదన్నది సీఎం భావన. ఇందుకోసం కొందరి శాఖలు మార్చే అవకాశం కూడా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత దీనిపై దృష్టి పెట్టేందుకు సీఎం రెడీ అవుతున్నట్టు సమాచారం. జిల్లా స్థాయిలో పాలనకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు త్వరలోనే క్లాసులు ఇప్పించే ఆలోచనలో ఉన్నారు సీఎం. దీంతోపాటు కొంతమంది మంత్రులకు కూడా ఈ క్లాసులు ఇప్పించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. దీంతో కొన్ని మార్పులు తప్పనిసరి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అచ్చెన్నాయుడు, యనమల, కేఈ, గంటా తప్ప మిగిలిన మంత్రులెవరూ తమ శాఖలకు సంబంధించి కనీసం వివరణ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. దీంతో తనతో పాటు పనిలో వేగంగా దూసుకెళ్లే కొత్త వారికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ప్రక్షాళన చేపడితే కొంతమందిపై వేటుపడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడి కనీసం 7 ఏళ్లు కూడా కాకుండా బాబు తన మంత్రివర్గం నుంచి కొంతమందిని తప్పిస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాజధాని నిర్మాణం, ఆర్థిక వనరుల సమీకరణే ప్రధాన సమస్య కాబట్టి మంత్రివర్గం నుంచి ఉద్వాసన అనేది కొంత ఇబ్బందికరమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కొంతమంది మంత్రులకు ఇబ్బందిగా మారాయి. ప్రస్తుతం ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో యనమల, చినరాజప్ప, పీతల సుజాత మంత్రులుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై వీరు ఎంత చురుగ్గా దృష్టి పెడతారనే అంశంపైనే చర్చ మొదలైంది. యనమల రామకృష్ణుడు ప్రస్తుతం బడ్జెట్పై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఆయన ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం కష్టమే. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రుల్లో దేవినేని ఉమ నీరు చెట్టు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ప్రత్తిపాటి రావెల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏ మేరకు దృష్టి పెడతారో చూడాలి. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదుర్కోవటం, మరోవైపు శాఖలపై పట్టు సాధించే విషయాల్లో ప్రస్తుతం కొంతమంది మంత్రులకు ఇబ్బందులున్నాయి. దీంతోపాటు బాబు స్పీడ్ను అందుకోవడం కూడా సమస్యగా మారింది. దీంతో బడ్జెట్ తర్వాత పరిస్థితులను బట్టి కేబినెట్లో మార్పులు చేర్పులు చేసేందుకు సీఎం రెడీ అవుతున్నారు.